నా పేరు చంద్రశేఖర్ నా వైఫ్ పేరు వచ్చి సుభాషిని మాది ఉమ్మడి కడప జిల్లా ప్రజెంట్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గుండాలపల్లె గ్రామం మాకు పెళ్ళి పది సంవత్సరాలు అయింది మేము ప్రజెంటు పెళ్ళైన కొద్ది నెలలకే ఒక టూ ఇయర్స్ తర్వాత గల్ఫ్కి ఆ గల్ఫ్ కంట్రీ అంటే కువైట్ కువైట్లో కూడా మేము ట్రిప్ కేవలం పిల్లల కోసం మాత్రం వెళ్ళాం సంపాదన కోసం అయితే కాదు అక్కడ కూడా మన కేరళ డాక్టర్స్ దగ్గర మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము దాని తర్వాత మైనా మాకు పిల్లలు కొట్టలేదు ఆ తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చేసాము మా రైల్వే కూర్ మండలానికి అక్కడ నుంచి తిరుపతి మాకు దగ్గర పెద్ద తిరుపతి అక్కడ చూపించుకున్నాము అక్కడ మాకు కలగలేదు తర్వాత ఫైనల్గా మేము ఆడికి వద్దనుకునే వదిలేసుకునేము ఆశ అన్నిటి మీద ఆశ వదులుకున్నాము ఈ మధ్యన యూట్యూబ్లో ఈ ఫిట్నిటీ హాస్పిటల్లో చూసి మేము సరే ఒకసారి కన్సల్ట్ అవుదాం ఇదే ఫైనల్ అనుకొని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అన్నిసారి చూసి మమ్మకి అన్ని పరీక్షలు చేసి మాకు అన్నీ బాగున్నాయి అని చెప్పింది ఖచ్చితంగా మీకు పుడతారని మాకు హామీ గ్యారెంటీ కూడా ఇచ్చారు దాని ద్వారా మేము మళ్ళీ మాకు ఆశ అంటే ఆసక్తి సంతోషం ఎక్కడ లేని సంతోషం మాకు కలిగింది ఎవరో ఒకరు ఉంటే చాలా ఉన్నాం కానీ వీళ్ళు ఉండాలని మాకేం లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంతకుముందు ఇలాంటి ఏడుపులు ఏడుచుకున్నాము చాలా బాధపడ్డాం చివరికి నా తల్లి కూడా నా భార్యను వదిలేయమని చెప్పింది కానీ ఒక ఆర్డర్ పెట్టిన ఏడిపించడం ఇష్టం లేక వదిలేసి ఏమీ ఏమైపోవాలి తనకు కూడా అన్నదమ్ములు ఎవరు లేరు ఎన్ని బాధలు నిండుకొని చివరిసారి ప్రయత్నం చేద్దామని ఇక్కడికి వచ్చి మన సోమా గారు మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు మాకు మా ఇంట్లో వాళ్ళకంటే కూడా చాలా బాగా ఆప్యాయతగా పలకరించి రిసెప్షనిస్ట్ కాదు స్టాఫ్ గారి మాకు అన్ని బాగా చూసినారు తద్వారా మాకు సక్సెస్ అయిన వల్ల మేము ఎంతో ఆనందపడుతూ ఈ ఫర్టినిటీ హాస్పిటల్కు మన స్టాఫ్ కు మేడం గారు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా ఆనందాన్ని వ్యక్తపరుస్తాం నా పేరు సుభాషిణి ఆయన పేరు చంద్రశేఖరన్ పట్టినా హాస్పిటల్కి వచ్చి మేము నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలు ఐదు నెలల దాకా అయింది ఐదు నెలల నుంచి ట్రీట్మెంట్ ఏమి తీసుకుంటా ఉన్నాం ఇక్కడ ఫస్ట్ మంత్లో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసినాక మేడం వండుకొని హార్మోన్స్ కొంచెం బ్యాలెన్స్ ఉందమ్మా అని చెప్పారు బ్యాలెన్స్ చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఒక మంత్ అంతా గ్యాప్ వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ మంత్కు మళ్ళీ రమ్మని చెప్పేసి మళ్ళీ మేడం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మేడం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానే అంతా ఓకేగా ఉంది ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పేసి అని కంటిన్యూ చేశారు మేము ఎన్నో కలలు కనుక్కున్నాము ఎక్కడెక్కడో చూపించుకున్నాము మాకు ఎక్కడే కానీ ఏం సక్సెస్ కాలేదు వాటి నేను హాస్పిటల్కి వచ్చాక ఫం సుమా మేడం దగ్గరికి వచ్చాక మాకు చాలా అంటే చాలా ఆనందం కలిగింది అసలు మేడం చూస్తాను నాకు నమ్మకం వచ్చింది నాకు ఖచ్చితంగా కన్ఫర్మ్ కన్ఫర్మ్ అవుతుంది అనే నమ్మకంతోనే ఉన్నాను కాబట్టి నాకు కన్ఫామ్ అయ్యింది మేడం గారికి స్టాఫ్కి చాలామంది చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అసలు నేను చాలా చోట్ల ఉన్నాము మీకు ఎంతమంది పిల్లలు అడిగినప్పుడల్లా కొంచెం బాధ కలుగుతానే ఉంది చాలామంది అడిగారు మీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు ముందు మనకు ఆస్తుపాస్తులు ఏం అడగరండి ఫస్ట్ పిల్లలు ఎంతమంది అనే అడుగుతారు ఆ పిల్లలు ఎంతమంది అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉండేది అసలు ఇంకా మా ఆయన కూడా చాలా దగ్గర అంత దగ్గర చూపించారు ఎక్కడ మామూలుగా విలేజ్ ఎక్కడెక్కడ అంతలెక్కడ చూపించాం కానీ మాకు ఎక్కడ సక్సెస్ కాలేదు విజయవాడలో ఫార్టీ నైన్ హాస్పిటల్కి వచ్చాక మేడం సుమా దగ్గర మేడం దగ్గరికి వచ్చాక మాకు సక్సెస్ అయ్యింది ఇప్పుడు అందరికి కూడా మేము చెప్పగలుగుతాము ఇంక అసలు ఇంకెవరికి మేము భయపడిన అవసరం లేదనే నమ్మకంతోనే ఇంకా హ్యాపీగా ఉంటున్నాము ఎవరికైనా కూడా పిల్లలు లేకుండా ఎటువంటి బాధలు పడుతూ ఉన్నా విజయవాడ ఫార్టీ నైన్ హాస్పిటల్కి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సుమా మేడం దగ్గరకు వచ్చాక ఖచ్చితంగా కన్ అవుతారు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి చాలామందికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను నేను